హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి హెల్తీ లడ్డూ చూపించబోతున్నాను. ఈ లడ్డూ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టు ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలన్నీ చూద్దాం. ఇక్కడ నేను 50 గ్రాముల పల్లీలు, 50 గ్రాముల నువ్వులు, 100 గ్రాముల బెల్లం తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి. ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని ఇక్కడ నేను ఒక పెనం పెట్టుకొని అందులోకి పల్లీలు యాడ్ చేశాను. వీటిని ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి, బాగా వేపుకోవాలి. చూసారుగా, ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారు పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లోకి మనము నువ్వులు కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీలకు పొట్టు తీసేసి మనము సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ నువ్వులు యాడ్ చేసుకొని కోర్స్ పౌడర్ లాగా తయారు చేసుకొని మనము ఒక పెద్ద వెడల్పాటి పాత్రలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పల్లీలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కోర్స్ పౌడర్ లాగా చేసుకొని ఈ నువ్వుల పొడిలోకి మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి, 1 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని వీటిని బాగా ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీలో యాడ్ చేసుకుని దీన్ని కోర్స్ పౌడర్ లాగా చేసుకొని మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మనం బెల్లం యాడ్ చేయగానే కొద్దిగా లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా మనకు ఇలా రెడీ అవుతుంది మిశ్రమం అంతా. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మనము చేతికి నెయ్యి అంటించుకొని లడ్డూల్ని చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ బాగా ప్రెస్ చేసి ఇలా 2 వేళ్లతో మనము మెత్తగా రుద్దాము అంటే లడ్డు రెడీ అవుతుంది. చూసారుగా, ఈ విధంగా మనము అన్ని లడ్డుల్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో మనము హెల్తీ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.